ఇంతవరకు అల్లూరి సీతారామరాజు గారు తెలుగు వారికే పరిచయం కానీ ఈ 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల అల్లూరి సీతారామరాజు గారు దేశంలో ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా పేరు గాంచడం నేను గర్వపడుతున్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకు ఈ మాట అంటున్నానంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది అల్లూరి సీతారామరాజు గారు చనిపోయి దాదాపుగా 100 సంవత్సరాలు అయ్యింది ఆయన చేసినటువంటి పోరాటం ఆయన చేసినటువంటి తెగువ ఆయన స్వాతంత్ర పోరాటం గురించి అర్పించినటువంటి ప్రాణాలు ఏ విధంగా జరిగాయో ఈ సమాజానికి తెలియజేయాలంటే ఇటువంటి ఉత్సవాలు జరగాలి దానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎంతో కాలంగా ఈని గుర్తింపు ఇవ్వాలి దేశ స్థాయిలో ఒక వ్యక్తిగా గౌరవం ఇవ్వాలని మేము కూడా కళ్ళకన్నాం అది ఈ రోజుతో నిరూపితమయ్యిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి 125వ జయంతి ఉత్సవాలు ఏ రకంగా జరిపి అల్లూరి సీతారామరాజు గారికి గౌరవం ఇచ్చారో ఇదే సందర్భంలో అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని భారత పార్లమెంట్ ఆవరణలో కూడా పెట్టి తెలుగు జాతిని గౌరవించాలని ఇప్పటికే మా అధ్యక్షుల వారు ప్రధానమంత్రి గారికి స్పీకర్ గారికి లేఖ కూడా రాశారు దాన్ని అమలు చేసి పార్లమెంట్ ఆవరణలో ఆయన విగ్రహాన్ని పెట్టి తెలుగు జాతికి గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి లోక్సభ స్పీకర్ గారికి కేంద్ర ప్రభుత్వానికి కోరుతూ చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది ఆయనకి ఏది ఇచ్చినా తక్కువే నా దృష్టిలో అల్లూరి సీతారామరాజు గాని వారి కుటుంబ సభ్యులకు గాని ఏ బిరుదు ఇచ్చి భారత రత్న గాని పార్లమెంట్ లో విగ్రహం పెట్టి గాని ఇటువంటి ఉత్సవాలు దేశమంతా అన్ని ప్రాంతాల్లో జరిపినా గాని అది అందరికీ అవసరం ఆయన ఈ దేశంలో ప్రతి ఒక్కరికి తెలియవలసినటువంటి బాధ్యత ఉంది ఆ బాధ్యతని కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి మేము కోరుతున్నాం।